మిల్కీతో మామా వ్లాగ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు బుడ్డి బుడ్డి కాకరకాయలతో అసలు చేదే రాని విధంగా ఒక వెరైటీ రెసిపీ చేసి చూపిస్తా. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ స్టఫ్డ్ కాకరకాయ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై చేసుకునే ముందు మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ కొట్టండి. వెల్లుల్లి ఒక పాయ, ఎండు కొబ్బరి చిన్న ముక్క, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ఉప్పు కారం తగినంత, పుట్నాలు 1 కప్పు, కాకరకాయలు 1/2 కేజీ. ముందుగా కాకరకాయని శుభ్రంగా కడుక్కుందాం. పైన కింద తొడుములు కట్ చేసుకొని నిలువుగా ఘాటు పెట్టుకోవాలి పొడిని స్టఫ్ చేసుకోవడానికి. డీప్ ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ని హైలోనే ఉంచుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి వేయించితే ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది, అందుకే హైలో పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు చల్లుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఇంకా మూత తీసుకొని ఇలానే వేయించుకోవాలి, ఇంకా మూత పెట్టకూడదు. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. ఇలా సులువుగా కట్ అవ్వాలి, అప్పుడు వేగినట్టు. ఇలా వేయించుకుంటే కాకరకాయ అస్సలు చేదు రాదు. ఫస్ట్ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. పై వేసి రమిలికి గ్రైండ్ అయిన కొబ్బరిలో పుట్నాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దీనికి భయం పోయింది చూడండి, ఎగురుతుంది. ఇప్పుడు ఈ పొడిలోనే ఉప్పు, జీలకర్ర, కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం తగ్గింది, ఇంకొంచెం వేసుకుందాం. ఫైనల్గా వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చివరగా కొంచెం ఇంగువ తగిలిద్దాం. పొడి మంచి స్మెల్ వస్తుంది, గుమఘుమలాడుతుంది. పొడిని కాకరకాయల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి.
వేడిగా ఉన్న నూనెని ఈ స్టఫ్డ్ కాకరకాయల మీద ఒక్కొక్క డ్రాప్ వేసుకోండి। అంతే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ। ఎంతో కలర్ఫుల్ గా ఉంది కదా ఈ రెసిపీ। లంచ్ బాక్స్ లో ఈ ఫ్రై పెట్టిన రోజు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తినేవాళ్ళు। మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రైని నేను చెప్పినట్టు వండుకొని కమ్మగా తిని ఎలా ఉందో చెప్పండి।